ప్రభాస్ ఫ్యాన్స్ మీరు చాలా ఎక్స్పాల్ చేస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ లక్షల్లో కోట్లలో ఉంటే ఎవడో 10 మంది 20 మంది వ్యక్తిగత కసిలాగా నా వ్యక్తిగతంగా జరిగిన ద్రోహంలాగా నా మీదికి వచ్చేసి మీరు హంగామా చేసి గొడవలు చేసి గోల చేసి గిలగిలకొచ్చుకొని గిల్లి కజ్జాలు పడి ఇవన్నీ చేస్తే మీరు ప్రమాదంలోకి పడిపోతారు. ఓకేనా? ఎవడెవడు అతి చేస్తున్నాడో వాడు ఇండివిజువల్గా క్రైమ్లో ఇరుక్కుంటాడు, కేసులో ఇరుక్కుంటారు, మీ బతుకు చితికిపోతుంది. మీరు ఎక్స్ట్రాల్ చేయకుండా ఓకే మీ బ్రతుకులు ప్రశాంతంగా బతకండి. ఓకేనా? ప్రభాస్ ఫ్యాన్స్ము అది ఫ్యాన్స్ అని వచ్చి బెదిరిచ్చేసి నా మీద దాడి చేయడానికి మీకు ఎవడు అది అధికారం హక్కు లేదు. నేను ఏమైనా క్రైమ్ చేసి ఉంటే, మీ ప్రభాస్ని ఏమైనా ఇన్సల్ట్ చేసి ఉంటే దాని మీద కేసు బుక్ చేయండి. ఓకేనా? నేను జైలు పోతా, ఓకేనా, కోర్టులో తేల్చుకుంటా. అంతేగాని వ్యక్తిగత దాడి చేసుకొని కత్తులతో పొడుస్తాం చంపుతాం అంటే మాత్రం మీరు ప్రమాదంలో ఇరుక్కుపోతారు. అదే నేను చెప్పే మీకు మంచి మాట.